Hi, my dear students. Today, this session lo manam practicals ko sambandhinchi exam ela untadi. Alage manam ela vellali. Vellin tarvata hall lo mana behavior vachesi ela undali. Exam ela jarugutundi. Alage konni experiments ko sambandhinchi tips ante soochanalu salahalu vachesi manam evi paatiste maximum marks techukodaniki avakasam untundi. So alage chaala mandi practicals ela untayi sir. మార్క్స్ వచ్చేసి 30 వస్తాయా రావా ఇటువంటి కామెంట్స్ వచ్చేసి చూడడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా వచ్చేసి మీకు చెప్తాను. ఓకే, మనకు టోటల్ ప్రాక్టికల్స్ వచ్చేసి 20 ఉన్నాయి. మనం 20 నేర్చుకోవాల్సిందే. దాంట్లో ఇంపార్టెంట్ అనేవి ఏవి ఉండవు. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ప్రతి ప్రాక్టికల్ కూడా ఖచ్చితంగా మనం నేర్చుకుని వెళ్ళాల్సిందే. ఓకే, మనం 20 ప్రాక్టికల్స్ వచ్చేసి కంప్లీట్గా నేర్చుకున్నాము. మనకు రేపు ఎగ్జామ్ ఉంది అనుకుందాం. ఈరోజే వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఎగ్జామ్కు సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ అనేది ఒక చోట పెట్టుకోవాలి. అంటే ఫిజిక్స్ ప్రాక్టికల్కి సంబంధించి మనం ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే మన దగ్గర వచ్చేసి కంపల్సరీ ఏమేమి ఉండాలి. సో 2 పెన్స్, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, స్కేలు 30 సెంటీమీటర్ స్కేలు, అలాగే ప్రొటాక్టరు, కంపాసు, ఒకవేళ కంకరెంట్ ఫోర్సెస్లో వచ్చేసి మీకు సెట్ స్క్వేర్స్ యూజ్ చేసే మెథడ్ వచ్చేసి నేర్పించినటువంటి ఆ సెట్ స్క్వేర్స్ కూడా కావాలి. సో ఇవన్నీ వచ్చేసి ముందు రోజే మీరు ఒక చోట పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు హడావిడిగా అవన్నీ వెతుక్కుంటా ఉంటే ఆ టెన్షన్తో మనం నేర్చుకున్నది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ సెట్ అంతా ఒక చోట పెట్టుకోవాలి. సో రికార్డ్స్ ఏవైతే మీరు రాశారో ఆ రికార్డ్స్కి వచ్చేసి రేపర్ వేసుకోండి. బ్రౌన్ పేపర్ కానీ లేదు బుక్ షాప్కి వెళ్తే మనకు చార్ట్స్ దొరుకుతాయి. ఒక చార్ట్ తెచ్చుకున్నారు అంటే దాని మీద వచ్చేసి మనము మన హాల్ టికెట్ నెంబర్ నీట్గా రాయాల్సి ఉంటుంది నేమ్ కాకుండా. సో ఒక చార్ట్ తెస్తే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు రికార్డ్స్కు సరిపోతుంది అది. సో అది వేసేసుకొని మన హాల్ టికెట్ నెంబర్ రాసిపోతే రికార్డ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, మన మీద ఇంప్రెషన్ ఉంటుంది. సో అలాగే డ్రెస్సింగ్, సో మేము ఏ డ్రెస్ వేసుకుంటే మాకేంటి ఇబ్బంది ఏం లేదు ఎవరికి. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే 10 మందిలో మనం వచ్చేసి ప్రాక్టికల్లో ఒకరిగా కనపడాలి కానీ 10 మంది మనల్నే చూసేటట్లు కనపడకూడదు. అంటే అందరిలో మనం డిఫరెంట్గా కనపడితే అందరి ఫోకస్ ప్లస్ ఎగ్జామినర్ ఫోకస్ మన మీదే ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఫార్మల్స్ యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఎగ్జామ్కు ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నాం, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాం. ఎగ్జామ్ హాల్కి వచ్చేసి అట్లీస్ట్ బిఫోర్ 1 అవర్, లేదు మీ లెక్చరర్స్ వచ్చేసి ఏ టైంకి వచ్చేసి అక్కడికి రమ్మంటారో ఖచ్చితంగా ఆ టైం కంటే ఒక 5 మినిట్స్ వచ్చేసి ముందే ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పిన టైం కంటే 5 మినిట్స్ ముందే ఉండాలి. సో ఎగ్జామ్ దగ్గరికి మాత్రము మీకు ఏ టైం ఉందో దానికంటే ఒక 1 అవర్ ముందే ఉండండి. అక్కడ ఏం హడావుడిగా కాకుండా చాలా ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. అందులో జంబ్లింగ్ సిస్టమ్ కాబట్టి డిఫరెంట్ పీపుల్స్ ఎవరెవరో వస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనల్ని ల్యాబ్లోకి వచ్చేసి పిలుస్తారో ఒకసారి ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా అక్కడ ఎగ్జామినర్ కానీ స్కిల్ అసిస్టెంట్ కానీ, అక్కడ స్కిల్ అసిస్టెంట్ ఎవరు అంటే ఆ కాలేజీలో వర్క్ చేసే ఫిజిక్స్ లెక్చరరే ఉంటారు. సో వాళ్ళిద్దరిలో వచ్చేసి ఏవైతే వాళ్ళు సజెషన్స్ ఇస్తారో వాటిని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. విన్న తర్వాత వాళ్ళు చెప్పిన స్టెప్స్ వచ్చేసి అక్కడ ఫాలో కండి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు మనం చెప్పుకున్న మెటీరియల్ మన రికార్డుతో వచ్చేసి ఎంటర్ అయ్యాము. అలాగే లాగర్థం బుక్ కూడా ఉండాలి. లాగర్థం బుక్ మీరు తీసుకెళ్ళినా తీసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, కంపల్సరీ ల్యాబ్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. మీరు లాగర్థం బుక్ కావాలి అంటే వాళ్ళే ఇస్తారు. ఒకసారి మనం తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అలో చేయరు. ఓకే, ల్యాబ్లోకి వెళ్ళాము. ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనకు క్వశ్చన్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, మనకున్న 20 ఎక్స్పెరిమెంట్స్లోకి సంబంధించి 38 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్ ప్రకారం నేర్చుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా కంప్లీట్గా 20 ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి మీరు నేర్చుకోండి. క్వశ్చన్ ఏది అడిగినా కూడా మనకు ఇబ్బంది లేదు, వాడు అడిగింది మాత్రమే అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ ఎలాగుంటాయి అనేది ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. ఓకే, ఆ 38 ఎక్స్పెరిమెంట్స్ నుంచి అంటే 38 క్వశ్చన్స్ నుంచి మనకు వచ్చేసి 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ 12 క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మనకున్న 20 ఎక్స్పెరిమెంట్స్లో ప్రతి బ్యాచ్కి ఖచ్చితంగా 12 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఓకే, ఇక దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ అనేది ఏమి ఉండదు, అన్నీ ఇంపార్టెంటే.
ఎందుకంటే ప్రతి బ్యాచ్ కు వచ్చేసి ఇలా రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. టోటల్ 20లో ఎగ్జామ్ లో 12 వస్తాయి అంటే మనం ఖచ్చితంగా అన్ని నేర్చుకోవాల్సిందే. అవి ఏ వస్తాయో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆ టైంకే వచ్చేసి ఆ నెంబర్స్ అనేవి క్వశ్చన్స్ పంపిస్తారు కాబట్టి వస్తాయి. సో ఎగ్జామ్లు వచ్చేసి ఏం చేసుకుంటాడంటే ఈ 12 నంబర్స్ ను 12 స్లిప్స్ లో వచ్చేసి చిన్న చిన్న స్లిప్స్ లో రాసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి 8 ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి రిపీట్ చేస్తారు. ఎందుకు అంటే ప్రతి బ్యాచ్ కు వచ్చేసి 20 మెంబర్స్ వచ్చేసి ఆడ్ చేస్తారు. అంటే 20 మెంబర్స్ కు 20 ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ 12 ఎక్స్పెరిమెంట్స్ లో ఏవైతే కొద్దిగా డిఫికల్టీ ఉన్నాయో వాటిని పక్కకు పెట్టేసి మిగిలిన 8 ఎక్స్పెరిమెంట్స్ లో రిపీట్ చేసి ఇస్తారు. అంటే మనకు ఉన్నటువంటి 12 ఎక్స్పెరిమెంట్స్ లో 8 ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి 2-2 అంటే టోటల్ 16 మెంబర్స్ కు వస్తాయి. రిమైనింగ్ 4 సింగిల్ గా వచ్చేసి ఒక్కొక్కరికి వస్తాయి. ఈ సింగిల్ ఎక్స్పెరిమెంట్ దాదాపు ఏమి ఉంటాయి అంటే హీట్ ఎక్స్పెరిమెంట్, సర్ఫేస్ టెన్షన్ ఉంటాయి, అలాగే మీటర్ బ్రిడ్జ్ ఉంటుంది. వీటిని వచ్చేసి కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు కాబట్టి వాటిని సింగిల్ ఒకరికే వచ్చే ఛాన్స్ ఉంది, మిగిలినవన్నీ వచ్చేసి 2-2 ఇచ్చేస్తారు. ఓకేనా? ఎప్పుడైతే ఆ నెంబర్ అది కూడా ఎలా ఇస్తారు అంటే ఒక బాక్స్ లో వచ్చేసి 20 నెంబర్స్ వచ్చేసి చిన్న చిన్న స్లిప్స్ రాసి వేసేసుకుంటారు. వరుసగా 1 by 1 నెంబర్ పిలుస్తుంటే మన రికార్డు వచ్చేసి అక్కడ పెట్టేసి మన హాల్ టికెట్ వచ్చేసి వాళ్ళకి చూపించి తర్వాత ఏం చేయాలంటే ఒక నెంబర్ తీసుకుంటాం. ఆ నెంబర్ వచ్చేసి ఏదైతే ఉంటుందో అదే మనకిచ్చే ఎగ్జామినేషన్ పేపర్ లో వచ్చేసి ఎగ్జామినర్ మార్క్ చేసిస్తాడు. అది తీసుకొని మనల్ని ఎక్కడైతే ల్యాబ్ లో వచ్చేసి వెళ్ళి నిలబడమంటారో అక్కడికి వెళ్ళి నిలబడతాం. ఫిజిక్స్ ల్యాబ్ లో వచ్చేసి మీరు ఎలా చేసినా కూడా ఎగ్జామ్ లో మాత్రం ఖచ్చితంగా పెద్దవి 5 టేబుల్స్ ఉంటాయి. యూ షేప్ లో 5 టేబుల్స్ ఉంటాయి. ఈచ్ టేబుల్ కి వచ్చేసి 4 మెంబర్స్ అడ్జస్ట్ చేస్తారు. సో 5 టేబుల్స్ అంటే ఎంతమంది? 20 మెంబర్స్ సరిపోతారు. ఓకేనా? ఇలా అందరికి నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ కరస్పాండింగ్ క్వశ్చన్ ఏంది అనేది ఎగ్జామినర్ అన్న డిక్టేట్ చేస్తాడు, లేదా స్కిల్ అసెస్మెంట్ అన్న చెప్తాడు, లేదా ఆ క్వశ్చన్స్ వచ్చేసి ప్రింట్ చేసినటువంటి పేపర్స్ ఉంటాయి అవైనా మీకు ఇచ్చి రాసుకోమంటారు. ఓకేనా? ఇక మన ఎగ్జామ్ వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అయిందో మనకి ఎగ్జామ్ లో 30 out of 30 రావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి మీకు డిస్ప్లే అవుతా ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి ఖచ్చితంగా హెడ్డింగ్స్ అన్ని కూడా మీ పేపర్ లో ఉండాలి. అంటే ఆ హెడ్డింగ్ పెట్టి వాటిని రాయాల్సి ఉంటుంది. ప్రతి దానికి సపరేట్ గా మార్క్స్ అనేది అలాట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మనం ఏం రాయాలి అంటే ఫార్ములా రాయాలి. ఫార్ములాకు వచ్చేసి 2 marks ఉంటాయి. ఫార్ములా అంటే మనకు వచ్చిన ఫార్ములాలన్నీ రాయాలి. ఏ ఎక్స్పెరిమెంట్ అయితే అడిగాడో దానికి సంబంధించిన ఫార్ములానే రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక క్వశ్చన్ చెప్తాను. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది గివన్ స్పియర్ యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్. సో ఫార్ములా ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాల్యూమ్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్ టు 4/3 πr³. యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్ లో అయితే క్యూబిక్ సెంటీమీటర్స్, మీటర్స్ లో అయితే క్యూబిక్ మీటర్స్. సో అక్కడ సెంటీమీటర్ క్యూబ్ రాసినా ఒకటి, మీటర్ క్యూబ్ రాసినా ఒకటి. జనరల్ గా వచ్చేసి మనం అంతా ఇవన్నీ సీజీ సిస్టమ్ లోనే చేస్తూ ఉంటాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తాం. ఆర్ అంటే వచ్చేసి ఏం రాస్తాం? రేడియస్ ఆఫ్ ది గివన్ స్పియర్ అని రాస్తాం. దేన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వెర్నియర్ క్యాలిపర్స్ ను యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వెర్నియర్ క్యాలిపర్స్ ప్రిన్సిపల్ ఏంటి? ఎంఎస్ఆర్ ప్లస్ ఎన్ ఇంటూ ఎల్సి. ఆ ఫార్ములా రాసి అక్కడ ఎంఎస్ఆర్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఎల్సి అంటే రాస్తాం, సరిపోద్ది. తర్వాత వచ్చేసి ఏం రాయాలి మనము? ఫార్ములా తర్వాత మనకు వచ్చేసి ప్రొసీజర్ రాయాలి. ప్రొసీజర్ అంటే పేజీలు పేజీలు రాసేదానికి ఉండదు, అప్ టు 10 lines లేదా 10 points అనుకోండి. ఒక 10 points వచ్చేసి నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అంటే నువ్వు ఆల్రెడీ వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్ కు సంబంధించి ప్రొసీజర్ లో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ కనుక్కునేది నేర్చుకుని ఉంటావు, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ నేర్చుకుని ఉంటావు, థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అంటే ఇవి నేను చెప్పేవన్నీ రెండు కాంబినేషన్ లో చెప్తాం, వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి స్క్రూ గేజ్ యూజ్ చేసి ఇవన్నీ నేర్చుకుని ఉంటాం. అవన్నీ మనకు అవసరం. వాడు ఏది అడిగాడో దానికి సంబంధించిన ఒక 10 points వచ్చేసి ప్రొసీజర్ రాస్తాం. ఓకేనా? దానికి 3 marks వచ్చేసి అలాట్ చేస్తారు. మనం ప్రొసీజర్ రాసేటప్పుడు అక్కడ హెడ్డింగ్ వచ్చేసి ఖచ్చితంగా ప్రొసీజర్ అని రాసి తర్వాత రాయాలి. ఎప్పుడైతే ఇది అయిపోతుందో దాని తర్వాత వచ్చేసి మనకి ఏమొస్తాయి? టాబ్లర్ ఫార్మ్స్, ప్రికాషన్స్, తర్వాత వచ్చేసి గ్రాఫ్ ఉంటే గ్రాఫ్, క్యాల్కులేషన్, రిజల్ట్. మనకు మార్క్స్ అలాట్మెంట్ అనేది ఆల్రెడీ దాదాపు మీకు అందరికీ తెలుసు. లేకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాక్టికల్స్ అని ఒక వీడియో ఉంది, ఆ వీడియో వచ్చేసి అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్ వచ్చిన తర్వాత ఈ వెర్నియర్ క్యాలిపర్స్ కానీ స్క్రూ గేజ్ కానీ ఇటువంటివి డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం లేదు. సో ఏ డయాగ్రామ్స్ వచ్చేసి మనం ఎగ్జామ్ లో వేయాలి అంటే
సర్క్యూట్ డయాగ్రమ్స్ అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్నటువంటి సర్క్యూట్ డయాగ్రమ్స్ ఖచ్చితంగా డ్రా చేయాలి. అలాగే గ్రాఫ్స్ వచ్చేసి రఫ్ గ్రాఫ్స్ మనం చూపించాలి. ఇప్పుడు సింపుల్ పెన్లో ఉంది ఎల్ టీ స్క్వేర్ గ్రాఫ్ డ్రా చేయమన్నాడు, మనకు వచ్చింది అంటే కంపల్సరీ ఎల్ వచ్చేసి యాక్సిస్ మీద ఉంటుంది, టీ స్క్వేర్ వచ్చేసి యాక్సిస్ మీద ఉంది తీసుకొని ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది దాంట్లో నుంచి వచ్చేసి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని సింపుల్ గా రాసి అక్కడనే గ్రాఫ్ నుంచి వచ్చేసి ఏ ఫార్ములాతో నువ్వు కనుక్కుంటావు రాసేసి చూపిస్తావు. ఇవి గ్రాఫ్లకు సంబంధించింది. ఇంకొక విషయం ఏంటంటే మీరెవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకు అంటే లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మనం రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అనేది లేదు. ఓకే, హ్యాపీ కదా? ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అవుతాము అనే భయంతో వచ్చేసి చదవద్దండి. ప్రాక్టికల్స్ నేర్చుకోవాలి, నేను బాగా చేయాలి అనే ఇష్టంతో వచ్చేసి నేర్చుకోండి. అప్పుడు ప్రాక్టికల్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇది అసలు జనరల్ గా వచ్చేసి 0 ఎర్రర్, 0 కరెక్షన్ ఇవన్నీ అంటే ఏవో కన్ఫ్యూజ్ అవుతా, టెన్షన్ పడిపోతా ఉంటాం. సో యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ ఆపరేటర్స్. మీకు అలాగే ఉంటుంది సార్ మాకైతే కష్టమే అంటారు, అలా కాదు. ఎవరికైనా కూడా వచ్చేసి ఇది చాలా సింపుల్ ఆపరేటర్స్. ఏంటి ఇది అంటే నథింగ్ బట్ స్కేల్, అంతే కదా. స్కేల్ తో వచ్చేసి ఏ వర్క్ అయితే మనం చేస్తా ఉన్నామో ఈ వెర్నియర్ క్యాలిపర్స్ తో కానీ ఈ స్క్రూ గేజ్ తో కానీ అదే వర్కే చేస్తాం. ఈ మూడింటి వల్ల జరిగే వర్క్ ఏంటి అంటే సేమ్ ఒకటే. స్కేల్ తో వచ్చేసి ఎలాగైతే లెంత్ కొలుస్తా ఉన్నామో వెర్నియర్ క్యాలిపర్స్ ని యూజ్ చేసి లెంత్ కొలుస్తా ఉన్నాం, స్క్రూ గేజ్ ని యూజ్ చేసి లెంతే కొలుస్తా ఉన్నాం. అయితే స్కేల్ తో అయితే ఈజీగా కొలుస్తా ఉన్నాం, వీటితో ఎందుకు డిఫికల్ట్ గా ఫీల్ అవుతా ఉన్నాము అంటే మనం వీటిని యూజ్ చేసి జనరలైజ్ చేసుకోవడంలో బైహార్ట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి మనకు వచ్చేసి కొంచెం డిఫికల్ట్ గా ఉన్నట్లు ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ స్కేల్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్ అంటే వెర్నియర్ క్యాలిపర్స్ తో వచ్చేసి మనము స్కేల్ తో కంపేర్ చేస్తే 10 times యాక్యురేట్ గా వచ్చేసి లెంత్ కొలవచ్చు అంతే. అంటే ఇప్పుడు స్కేల్ మీద మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమున్నాయి, మిల్లీమీటర్స్ ఉన్నాయి. అంటే ఈ స్కేల్ ను యూజ్ చేసి అప్ టు 1 mm వచ్చేసి అప్ టు 1 mm వచ్చేసి యాక్యురేట్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు అంటే దాని లెంత్ కనుక్కోవచ్చు. ఒకవేళ అంతకంటే చిన్నదైతే దీన్ని యూజ్ చేయలేము. అంటే 1/10 mm వరకు యాక్యురేట్ గా వచ్చేసి మనం వాల్యూ కనుక్కోవడానికి ఈ వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేస్తాం. 1/100 mm వరకు ఇంకా బాగా యాక్యురేట్ గా కనుక్కోవడానికి ఈ స్క్రూ గేజ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే కొంతమంది పిల్లలు వైవావోస్ వచ్చేసి చెప్పమన్నారు. వైవావోస్ అనేది సపరేట్ గా ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దండి. ఎందుకు అంటే ఆ ఎగ్జామినర్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లో ఫలానా క్వశ్చన్ అడగాలి అని ఎక్కడా వచ్చేసి లేదు. ఎగ్జామినర్ తన ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడగచ్చు. అంటే ఇష్టం వచ్చిన అంటే ఏవి పడితే అడగాలని కాదు, మీ ఎక్స్పెరిమెంట్ ఏదైతే వస్తుందో కంప్లీట్ గా వచ్చేసి ఆ ఎక్స్పెరిమెంట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్స్పెరిమెంట్ దాటి బయటికి అయితే వెళ్ళరు. ఓకేనా? వైవా అంటే ఏంటి అంటే నీట్ గా ఎక్స్పెరిమెంట్ నేర్చుకోవడమే. ఇప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అంటాడు. ఏంటి వెర్నియర్ క్యాలిపర్స్ వల్ల యూజ్ ఏంటి అంటే టు మెజర్ లెంత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాక్యురేట్లీ అప్ టు 0.1 mm, అంతే కదా. మనం దానికోసం కదా దీన్ని యూజ్ చేసేది. అదే స్క్రూ గేజ్ అన్నాడు అంటే ఏం చెప్తాం, 0.01 mm. ఒక ఇచ్చిన ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ను యాక్యురేట్ గా వచ్చేసి దీంతో అయితే 0.1 mm, దీంతో అయితే 0.01 mm మెజర్ చేయడానికి అవి యూజ్ చేస్తాం. ఏంటి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అన్నాడు అనుకో, స్కేల్ కు వెర్నియర్ క్యాలిపర్స్ కు, స్కేల్ తో 1 mm వరకు కనుక్కుంటాము, వెర్నియర్ క్యాలిపర్స్ తో అయితే 0.1 mm వరకు కనుక్కుంటాము. సో అంతకంటే మీరు బాగా వచ్చేసి 0 ఎర్రర్ అంటే ఏంటి, 0 కరెక్షన్ అంటే ఏంటి, ఎలాగో ఇవన్నీ వచ్చేసి మీరు నేర్చుకునే ఉంటారు. సో అవి నేర్చుకుంటే వాటినే అడుగుతారు. అంతకంటే వచ్చేసి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వైవావోస్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి వైవావోస్ గురించి టెన్షన్ పడొద్దండి. ఎలా అడుగుతారో, క్యూరియాసిటీ ఏముంటుందో, నేను ఇవంతా చేయగలుగుతాను కానీ వైవా వచ్చేసి ఏం చెప్తాను లేదో వచ్చిన ఎగ్జామినర్ అంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టి భయపెట్టేటువంటి క్వశ్చన్స్ అయితే అడగరు. ఎక్స్పెరిమెంట్ కు సంబంధించి నువ్వు ఎలా చేస్తా ఉన్నావు, ఒక రీడింగ్ చూపించు, రీడింగ్స్ బాగా వస్తా ఉన్నాయా, ఇటువంటి క్వశ్చన్స్ అడిగి మీ దగ్గర నుంచి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే అసలు నీకు ఆ ఎక్స్పెరిమెంట్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా మెయిన్. సో నీకు ఆ ఎక్స్పెరిమెంట్ చేసే క్యాపబిలిటీ ఉంది అంటే చాలు, నీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ప్లస్ మీరు ఆన్సర్ షీట్ లో రాసేటప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి లేకుండా పూర్తిగా చూసుకోండి, వీలైనంత వరకు ఆలోచించి రాయండి. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ లో నేను చెప్పాను కదా, ఇక్కడ స్క్రీన్ మీద ఏవేవైతే మీకు హెడ్డింగ్స్ కనపడ్డాయో ప్రతి హెడ్డింగ్ వచ్చేసి మీ పేపర్ లో రావాలి. ఇప్పుడు
క్యాల్కులేషన్ పార్ట్ కి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా క్యాల్కులేషన్స్ అని హెడింగ్ పెట్టి మీరు ఏవైతే క్యాల్కులేట్ చేస్తూ ఉన్నారో అవన్నీ వచ్చేసి అక్కడ నీట్ గా చూపించేయండి. అవి 1, 2, 3, 4 అని రీడింగ్స్ ప్రకారం చూపిస్తారా లేదా జనరల్ గా రాసిస్తారా మీ ఇష్టం, ఏం రాసినా ఇబ్బంది లేదు. దానికి 4 marks ఉంటాయి, దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం. మీరు అక్కడ రాశారు అంటే దానికి 4 marks వస్తాయి. అలాగే రిజల్ట్ వచ్చేసి 2 marks, అంటే నిన్ను ఏదైతే కనుక్కోమన్నాడు. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది గివన్ స్పియర్ అన్నాం కదా, ఇప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ ది గివన్ స్పియర్ ఇస్ డిటర్మైన్డ్ అని రాశామంటే 1 mark. ఆ వాల్యూమ్ ఆఫ్ ది గివన్ స్పియర్ ఈక్వల్ టు అని ఎంతైతే ఇప్పుడు 24 వచ్చింది అనుకోండి, సో 24 cm³ అని రాశాము అంటే అక్కడ సెంటీమీటర్ క్యూబ్ రాశాం కదా, దానికి 1 mark. అంటే అక్కడ రిజల్ట్ కి యూనిట్ కి వచ్చేసి 1 mark వస్తుంది. ఇక ప్రికాషన్స్, సో ప్రికాషన్స్ లో మన ఫిజిక్స్ లో ఉన్నటువంటి యూనివర్సల్ ప్రికాషన్ ఈస్ రీడింగ్స్ మస్ట్ బి నోటెడ్ వితౌట్ పారలాక్స్ ఎర్రర్. ఏ ఎక్స్పెరిమెంట్ కైనా రాసుకోవచ్చు, 1 mark వస్తుంది. ఒకవేళ గుర్తుకు రానప్పుడు వచ్చేసి గుర్తు పెట్టుకోండి. దాదాపు ప్రతి దానికి రిలవెంట్ గానే ప్రికాషన్స్ అనేవి ఉంటాయి, అవి రాసేసేయండి. 2 precautions రాస్తే 2 marks వస్తాయి. ఒకటి గుర్తుకు రాలేదు, ఒకటి రాసాము తర్వాత గుర్తుకు రాలేదు అంటే ఇది రీడింగ్స్ మస్ట్ బి నోటెడ్ వితౌట్ పారలాక్స్ ఎర్రర్, ఆర్ రీడింగ్ షుడ్ నాట్ బి నోటెడ్ విత్ పారలాక్స్ ఎర్రర్, ఎలా రాసినా ఒకటే. ఓకేనా, ఇది ప్రికాషన్స్ లో మనకు 1 mark వచ్చేది. ఫిజిక్స్ లో పాస్ మార్కులు అనేది 11 marks అమ్మ. 11 marks తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే రికార్డ్స్కి వచ్చేసి 4 marks ఉంటాయి, వైవావోస్కి వచ్చేసి 5 marks, ఇబ్బంది ఏం లేదు. అంటే అక్కడికి 9 marks అయ్యాయి, మనం ఫార్ములా రాసాము అంటే 2 marks, 11 marks అయ్యాయి. రిజల్ట్ ఎలాగో మనకు అక్కడ ఏ క్వశ్చన్ ఇస్తాడో అదే చేసామని రాస్తాం కాబట్టి 1 mark, 12 marks, యూనిట్ రాసాము 13 marks, ప్రికాషన్స్ రాసాం 50. చూడండి, ఎక్స్పెరిమెంట్ ఏమీ చేయకుండానే ఓన్లీ వీటి ద్వారానే దాదాపు 50% marks వస్తా ఉన్నాయి. సో మార్క్స్ గురించి ఎటువంటి ఆందోళన చెందొద్దు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి కరెక్ట్ గా చేశారు అంటే 30 out of 30 అనేది ఈజీగా వచ్చేస్తాయి, అదేం పెద్ద కష్టం కాదు. అయితే ఈసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నారు, ఏది ఏమైనా మనకు ఫస్ట్ రోజు వచ్చేసి రాసి ఎప్పుడైతే బయటకు వస్తారో ఎలా జరుగుతూ ఉంది ప్రాక్టికల్ అనేది మనకు బయట తెలిసిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ రోజు వాళ్ళు ఒక్కటే కొంచెం ఇబ్బంది, తర్వాత వాళ్లకు ఆ జరిగే దాన్ని బట్టి మనం వచ్చేసి సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ప్రాక్టికల్స్ లో వచ్చేసి, అయితే మీరు ఫస్ట్ పోతూనే ఎక్స్పెరిమెంట్ ఏమి ఇవ్వరు, పోతూనే వచ్చేసి మీకు ఈ ఫార్ములా, ప్రొసీజర్, టాబ్లెట్ ఫార్మ్స్, ప్రికాషన్ రాసి తీసుకొని రమ్మంటారు. సో ఇవన్నీ వచ్చేసి నీట్ గా రాసి ఎగ్జామ్లకు చూపిస్తే నీకు ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అలాట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. దీనికి మాక్సిమం వచ్చేసి 15 to 25 minutes టైం తీసుకోండి, అంతకంటే ఎక్కువ టైం వచ్చేసి పట్టదు. మాక్సిమం 15 minutes లో రాయచ్చు, ఒకవేళ లేదు నీట్ గా రాసినా 25 minutes టైమ్ లో మనం రాసేయచ్చు. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మాక్సిమం 1.5 hours to 2 hours లో కంప్లీట్ చేసేసేయండి. ఆ తర్వాత ఒక 1/2 hour క్యాల్కులేషన్ కి, అంటే ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు మనకి ఉన్నటువంటి కొన్ని, అంటే మీటర్ బ్రిడ్జ్ గానీ హీట్ గానీ సఫే ఈ ఎక్స్పెరిమెంట్స్ తప్ప మిగతావన్నీ కూడా 2 hours లోనే అయిపోతాయి, ఇంకా 1/2 hour ఎక్కువ అనుకుంది. సో 2.5 hours లో అయిపోతే మనం ఏమవుతుందంటే ఎక్కడైనా చిన్న చిన్న ఒకవేళ పొరపాటున మిస్టేక్స్ అయితే చేసినా కూడా వాటిని సర్చ్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. క్యాల్కులేషన్స్ అన్ని కూడా నీట్ గా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ లాగర్థం చూసి చేయాలా లేకపోతే మామూలుగా చేయాలంటే మీ ఇష్టం, మీరు ఏది కన్వీనియంట్ గా ఫీల్ అయితే అదే వేలో వచ్చేసి ఫాలో కండి. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మనం లాగర్థం బుక్ యూజ్ చేసే వచ్చేసి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాంగిల్స్ నోట్ చేయాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం, దానికి ఖచ్చితంగా వచ్చేసి టాన్ తీటా ఇవి అన్నప్పుడు మనకు లాగర్థం బుక్కే వచ్చేసి అవసరం అవుతుంది. సో లాగర్థమ్స్ యూజ్ చేస్తే సింపుల్గా ఉంటుంది, లేదు మాకు లాగర్థం కంటే మామూలు క్యాల్కులేషన్ చేయడమే వచ్చేసి సింపుల్గా ఉందంటే అదే ఫాలో అయిపోయింది, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇలా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈజీగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, దాదాపు అన్ని నేర్చుకుంటే ప్రాబ్లం లేదు. మనం వచ్చేసి కొంతసారి 30 marks వస్తాయా అని అడుగుతూ ఉంటారు. మనం నేర్చుకున్నది ఒకే ఎక్స్పెరిమెంట్ అయ్యి మనకి ఎగ్జామ్లో అదే ఎక్స్పెరిమెంట్ వస్తే 30 వస్తాయి. మనం 19 experiments నేర్చుకొని పోయి ఏదైతే వదిలేసామో అదే ఎగ్జామ్లో వచ్చిందంటే 30 వచ్చే ఛాన్సెస్ లేవు కదా. కాబట్టి ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా కంప్లీట్గా 20 experiments మీద ఫోకస్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్స్ బాగా నేర్చుకుంటే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ అయిపోయినట్లు. ఓకేనా, అలాగే గ్రాఫ్స్ కూడా బాగా ఎలా వస్తాయనేది చూసుకోండి. ప్రతి దాని మీద మనం ఒక అవగాహనతో వెళ్తే మనం మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఎగ్జామ్లో కొంచెం ఈజీగానే ఉంటుంది.
ఎక్స్పెరిమెంట్ పార్ట్ లో వచ్చేసి దాదాపు రీడింగ్స్ వచ్చేసి బయాస్ చేయడం అటువంటివి చేయకండి. రీడింగ్స్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, అంటే ఒక అవగాహనతో వెళ్ళండి కానీ బై హార్ట్ చేయొద్దు. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, చాలా మీరు చేసే మిస్టేక్ వచ్చేసి యావరేజ్, నేను క్యాలిపర్స్ కానీ స్క్రూ గేజ్ కానీ ఎనీ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ రీడింగ్స్ 4 కానీ 5 కానీ 6 ఎగ్జామినర్ అని చెప్తాడు అని తీసేసుకుంటాం. సో 6 తీసుకోమన్నాడు అంటే 6 రీడింగ్స్ తీసుకుంటాము. ఆ వాల్యూ వచ్చేసి వచ్చిన తర్వాత దాన్ని యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ కనుక్కునేటప్పుడు బ్లైండ్ గా వచ్చేసి చాలా మంది పిల్లలు మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మిస్టేక్ చేశాము అనే విషయం కూడా పాపం వాళ్ళకి తెలియదు. ఏంటి మిస్టేక్ అంటే, అక్కడ మనం వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే, సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2.52 ఉంది, 2.54, 2.55, 2.56, 2.58 ఇలా వాల్యూస్ వచ్చాయి. వీటన్నింటి యావరేజ్ కనుక్కోవాలి. ఈ యావరేజ్ కనుక్కోవాలి అంటే మీరేమో యావరేజ్ కనుక్కుంటారు, మీకు ఆ వాల్యూ ఎంత వస్తుంది అంటే కొంతమందికి 2.61, 2.51 ఇలా పెట్టుంటారు. సో అది పాసిబుల్ కాదు. యావరేజ్ అంటే ఏంటి, మినిమం వాల్యూకి మాక్సిమం వాల్యూకి మధ్యలోనే ఎక్కడ ఒక చోట ఉంటుంది. అంటే రెండు వాల్యూసే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మిడిల్లో వస్తుంది. మనకు 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏదైతే కొంచెం ఎక్కువగా ఉందో దానికి దగ్గరగా యావరేజ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లీస్ట్ వాల్యూ ఇస్ 2.52, హైయెస్ట్ వాల్యూ ఇస్ 2.58. సో యావరేజ్ వాల్యూ వచ్చేది ఎంత అంటే 2.54, 2.55 వస్తుంది, కానీ వేరే వాల్యూ రాదు. సో అది బాగా జాగ్రత్తగా గమనించండి. మీరు యావరేజ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ లీస్ట్ వాల్యూకు హైయెస్ట్ వాల్యూకు మిడిల్లో ఉందా, లేకపోతే వేరే వాల్యూ ఏమైనా మనకు వస్తా ఉందా, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్ తో మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి దీనిపైన ఉన్న స్కేల్నే కదా మనం మెయిన్ స్కేల్ అంటాం. సో ఆ మెయిన్ స్కేల్ వచ్చేసి ఇది కాకుండా వేరేదేం కాదు కదా, దీని మీద ఉన్నటువంటి ఈ స్కేలే దానిపైన కూడా ఉంది, ఈ సెంటీమీటర్ స్కేలే దానిపైన కూడా ఉంది. అంటే దీంతో వచ్చే రీడింగే దాంతో వచ్చేసి మనకు మెయిన్ స్కేల్ రీడింగ్ వస్తుంది. సో ఒక అవగాహన కోసం మనకు మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఇది సిలిండర్ ఉంది, మనకు మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వస్తుంది, దీని లెంత్ కనుక్కోవాలి. స్కేల్తో వచ్చేసి ఒకసారి నీట్ గా వచ్చేసి కొలిచి చూసుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ వచ్చేసి కరెక్ట్ గా చూసారు అంటే మీకు మెయిన్ స్కేల్ రీడింగ్ తెలిసిపోతుంది, ఇంతకంటే వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ కరెక్ట్ గా వచ్చేసి ఏ రెండు డివిజన్స్ మధ్య ఉందో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు వచ్చే రీడింగ్ మనం అబ్జర్వ్ చేయడానికి అవగాహన కోసం చెప్తాం. అలాగే డయామీటర్ అంటే ఇలా పెట్టి చూసుకున్నాం, అది వెర్నియర్ క్యాలిపర్స్ లో కానీ స్క్రూ గేజ్ లో కానీ. దాదాపు మెయిన్ స్కేల్ రీడింగ్ వచ్చేసి చేంజ్ కాదు, మనం 2.4 వచ్చింది అంటే కంటిన్యూగా అంతా 2.4 వస్తుంది. అయితే ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక వాల్యూ 2.41 రావచ్చు, అంటే వెర్నియర్ కోయిన్సిడెన్స్ వచ్చేసి 1 వచ్చింది అనుకో. నెక్స్ట్ ఇక్కడ 2.39 రావచ్చు, అంటే 2.41 2.39 రెండు నియరర్ వాల్యూ. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మెయిన్ స్కేల్ రీడింగ్ చేంజ్ కాదు అని చెప్పాం కదా అనేసి ఆ మెయిన్ స్కేల్ రీడింగ్ అన్ని 2.4 రాస్తారు, ఇక్కడ వెర్నియర్ కోయిన్సిడెన్స్ వచ్చేసి 1 రాస్తారు 9 రాస్తారు, అంటే 2.41 2.49 అవుతుంది. సో అది చాలా డిఫరెన్స్ వస్తుంది, అంత డిఫరెన్స్ వచ్చేసి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా, కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మాక్సిమం వాల్యూస్ వచ్చేసి ఆ 1 కాడికి 9 దగ్గరికి వెళ్ళొద్దండి, 4 కానీ 5 కానీ 6, 1 or 2 వేరియేషన్స్ వస్తాయి అంతే. ఎందుకంటే దాదాపు మీకు ఇచ్చే ఏ ఆబ్జెక్ట్ అయినా యూనిఫామ్ ఆబ్జెక్టే ఇస్తాం. సో యూనిఫామ్ ఆబ్జెక్ట్ కాబట్టి అక్కడ మీరు అప్లై చేసే దీని మీద వచ్చేసి మీరు అప్లై చేసి ప్రెజర్ వల్ల వచ్చేసి 1 or 2 రీడింగ్స్ మారుతాయి, కానీ కరెక్ట్ గా తీసుకుంటే యాక్చువల్ యాక్యురేట్ వాల్యూస్ కరెక్ట్ గా వస్తాయి. సో అది అలాగే వేసినా కూడా ఎందుకు మనం కొద్దిగా వేరియేషన్ చూపించాలి కాబట్టి, ఒకసారి 4 వస్తే ఒకసారి 3 ఒకసారి 5 లేదా ఒకసారి 5 వస్తే 4 6 అంతకంటే వచ్చేసి తేడా ఏం రావు. ఓకేనా, ఇది వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ సంబంధించి. ఇక ఫిజికల్ బ్యాలెన్స్ అంటేనే చాలా మంది పిల్లలు వచ్చేసి ఎందుకో అదేదో పెద్ద బ్రహ్మాండమైనట్లు భయపడిపోతూ ఉంటారు. ఏంటి ఫిజికల్ బ్యాలెన్స్, రోజు మనం మార్కెట్కి వెళ్తే అక్కడ ఏ చదువు రానివాడు ఎలాగైతే మనకు కేజీ కానీ 2 kgలు కానీ మనం వెజిటబుల్స్ అడిగినా ఫ్రూట్స్ అడిగినా కొలిచిస్తా ఉన్నాడు కదా. అంటే వాడు డిజిటల్ మీటర్ వాడచ్చు ఇప్పుడు, సరే ఇంతకు ముందంతా అలాగే ఇస్తా ఉన్నారు కదా. 2 sides వచ్చేసి తీసుకుంటాడు, ఒక ప్యాన్ లో వచ్చేసి వెయిట్ తీసుకుంటాడు, దానికి కరస్పాండింగ్ మనం ఏదైతే అడిగామో అది ఇతర తీసుకుంటే 2 ఈక్వల్ అయితేనే మనకి ఇచ్చేస్తా ఉన్నాడు. అంతకంటే దాంట్లో ఏం లేదు, ఫిజికల్ బ్యాలెన్స్ అదే వర్కే చేస్తారు. అయితే అక్కడ మార్కెట్ లో యూజ్ చేసేదానికి మన ఫిజికల్ బ్యాలెన్స్ తేడా ఏంటి అంటే, ఆ మార్కెట్ లో ఆ ఇండెక్స్ నీడిల్ అనేది ఇలా పైకి ఉంటే మనం యూజ్ చేసే ఫిజికల్ బ్యాలెన్స్ లో ఇలా డౌన్వర్డ్స్ ఉంటుంది. అంటే మార్కెట్ లో వచ్చేసి ఈ నీడిల్ ఏ వైపు అయితే మూవ్ అవుతాయి ఆ వైపు వచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తాం.
అంటే దీనికి కరస్పాండెంట్ గా వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇదే నీడిల్ అనుకుందాం. ఇప్పుడు ఇది మనం మార్కెట్ లో యూస్ చేసే త్రాసు సంబంధించింది, ఇది మనం యూస్ చేస్తా ఉన్నాం అనుకో. ఇప్పుడు ఇది ఇలా వెళ్ళింది అంటే అర్థం ఏంటి, ఈ వైపు పోయింది. దీనికి కరస్పాండింగ్ ఇది ఏమవుతా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తా ఉంది. అంటే ఇది ఏ వైపుకు వెళ్తే ఆ వైపు వెయిట్ వచ్చేసి ఎక్కువ అయితే, ఇది ఏ వైపుకు వెళ్తే ఆ వైపు వెయిట్ ఏమవుతుంది తక్కువ అవుతా ఉంది, అంతే. అంతకంటే ఏం లేదు. మనం అంతా వచ్చేసి ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే, పెరుగుతా ఉంది ఏ డైరెక్షన్ లో ఇది మూవ్ అవుతా ఉంది అన్న దాని ప్రకారం. అలాగే ఇంకా కొంతమంది సార్ ZRP అంటే ఏంటి, HRP అంటే ఏంటి, LRP అంటే, ZRP అంటే జీరో రెస్టింగ్ పాయింట్, అది వితౌట్ వెయిట్స్. మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తూనే ఫస్ట్ కనుక్కునేది ఏంటి, ఎంటీ ప్యాన్స్ తో అంటే ZRPనే. ZRP ఎలా కనుక్కుంటాము అంటే ఈ నీడిల్ వచ్చేసి బోత్ సైడ్స్ వచ్చేసి స్వింగ్ అవుతూ ఉంటుంది. మీరు అక్కడ ఆపరేటర్స్ వచ్చేసి ఏం చేయాల్సిన అవసరం, ఎగ్జామ్ లో ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా సెట్ చేసి ఉంటారు. ZRP వచ్చేసి ఖచ్చితంగా మీకు 10 వస్తుంది, 10 కాకుండా పోయే ఛాన్స్ లేదు. ఒకవేళ ఏదైనా, ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ZRP 10.5 వచ్చింది అనుకుందాం, ప్రాబ్లం ఏం లేదు, ZRP ఈజ్ 10.5 రాసుకుంటాం. అంటే అక్కడ వచ్చిన లెఫ్ట్ టు రైట్ తీసుకొని ఆ యావరేజ్ తీసుకున్నప్పుడు 10 కాకుండా ZRP వితౌట్ ప్యాన్స్ తో 10.5 వచ్చింది అనుకోండి, 10.5 రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, ఏదైతే ఆబ్జెక్ట్ ఇచ్చాడో దాని వెయిట్ కనుక్కోవాలి. సో దాని లెఫ్ట్ ప్యాన్ లో తీసుకుంటాం, మన దగ్గర ఉన్నటువంటి ఆ బాక్స్ లో నుంచి ఆ వెయిట్స్ తీసి రైట్ ప్యాన్ లో కంటిన్యూగా తీసుకుంటూ ప్రతిసారి రొటేట్ చేస్తూ పోతాం. ఎప్పుడైతే ఇది బోత్ సైడ్స్ వచ్చేసి ఆసిలేట్ అవుతా ఉందో అప్పుడు ఆ రీడింగ్ నోట్ చేస్తాం. అప్పుడు వచ్చేసి ఆసిలేషన్స్ వచ్చేసి 10.5 మనకు ZRP అనుకున్నాం కదా, అది 9.5 కానీ 9 కానీ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే LRP అంటాం. ఎందుకంటే ZRP కంటే తక్కువ ఉంది, అది తక్కువ ఉంది కాబట్టి దాన్ని లోయర్ రెస్టింగ్ పాయింట్ అంటాం. అదే వచ్చేసి ఎక్కువ ఉంటే హై రెస్టింగ్ పాయింట్ అంటాం. అంటే 10.5 కంటే ఎక్కువ అంటే 11.5 కానీ 12 కానీ అలా వస్తే HRP వస్తుంది. అయితే ఇంకో క్వశ్చన్ అడిగారు, అసలు అది బోత్ సైడ్స్ వచ్చేసి ఆసిలేట్ అవుతా ఉన్నప్పుడు మరలా ఈ ZRP LRPలు వచ్చేసి మనం ఎందుకు కనుక్కోవాలి, మంచి క్వశ్చన్. బోత్ సైడ్స్ వచ్చేసి అది ఆసిలేట్ అయినా కూడా మనం ఫిజికల్ బ్యాలెన్స్ దేనికి యూజ్ చేస్తా ఉన్నాం అంటే, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ వచ్చేసి యాక్యురేట్లీ 1 mg వరకు, యాక్యురేట్ గా 1 mg వరకు కనుక్కోవడానికి యూజ్ చేస్తా ఉన్నాం. మనకు బోత్ సైడ్స్ ఆసిలేట్ అయినా కూడా ఒకవేళ ZRP వచ్చింది అనుకోక అక్కడ కరెక్షనే లేదు, అంటే మనం మళ్ళీ యాడ్ చేయాల్సిన వాల్యూ లేదు అక్కడ, ఆ కరెక్షన్ కోసం వచ్చేసి మనం ఇవి రెండు తీసుకుంటా ఉన్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎంటీ ప్యాన్స్ తో తీసుకున్నప్పుడు మనకు ZRP వచ్చింది కదా, మరలా మనం బోత్ సైడ్స్ వెయిట్స్ తీసుకున్నప్పుడు మరలా మనకు 10.5 ZRP వస్తే నో HRP నో LRP. అయితే మనకు ప్రాక్టికల్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నది క్యాల్కులేషన్ పార్ట్ అది ఒకటే ఉంది. ఎందుకంటే HRP LRP వాల్యూస్ రాస్తేనే మనకు ఆ కరెక్షన్ వాల్యూ అనేది వస్తుంది. దానికోసము HRP LRP కనుక్కుంటాం. మనకు HRP వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, 10 mg వచ్చేసి దానికి యాడ్ చేసి LRP కనుక్కుంటాం. ఒకవేళ ఫస్ట్ మనకి LRP వస్తే దాంట్లో నుంచి 10 mg వచ్చేసి రిమూవ్ చేసి HRP కనుక్కుంటాం. సో ఈ ప్రాసెస్ లో వచ్చేసి ఏదైనా ఇబ్బంది అయితే మనకు HRP అంటే ఏంటో తెలుసు, LRP అంటే ఏంటో తెలుసు, ZRP అంటే ఏంటో తెలుసు. సో ఆ వాల్యూస్ వచ్చేసి ఎలా వేయాలనో తెలుసు, దాని ప్రకారం ఫాలో అయిపోండి, ఓకేనా. అలాగే ఈ ఫిజికల్ బ్యాలెన్స్ అనేది మీకు బాగా వస్తే దాని రిఫ్లెక్షన్ వచ్చేసి మీకు టోటల్ 3 ఎక్స్పెరిమెంట్స్ మీద ఉంటుంది, ఫిజికల్ బ్యాలెన్స్ మీద, హీట్ ఎక్స్పెరిమెంట్స్ మీద. యాక్చువల్ గా ఎక్స్పెరిమెంట్ ఏం లేదు దాంట్లో, అపరెంట్ ఎక్స్పాన్షన్ కానీ స్పెసిఫిక్ హీట్ కానీ. కంప్లీట్ గా వచ్చేసి దాంట్లో ఏం చేస్తాము అంటే ఈ ఫిజికల్ బ్యాలెన్స్ ను 3 యూజ్ చేస్తాం. ఫిజికల్ బ్యాలెన్స్ ఎక్స్పెరిమెంట్ వచ్చిన వాళ్ళు ఫిజికల్ బ్యాలెన్స్ ని ఒకసారి యూజ్ చేస్తే, హీట్ ఎక్స్పెరిమెంట్ వచ్చిన వాళ్ళు వచ్చేసి 3 యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత ఇక మనకు సింపుల్ పెండులం చూసాము అంటే ఒకసారి మీ బుక్ లో ఆ రీడింగ్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. సో 30, 40, 50, 60, 70 లా లెంత్ తీసుకొని 30 నుంచి అయినా స్టార్ట్ చేసి ఉంటారు, 40 నుంచి అయినా స్టార్ట్ చేసి ఉంటారు. ఒకసారి అబ్జర్వ్ చేసి వాటిలో L/T² వాల్యూ మీరు కనుక్కున్నప్పుడు ఆ యావరేజ్ వాల్యూ నియర్లీ 24.6 to 24.8 కానీ 24.9 కానీ రావాలి. ఆ మధ్యలో వస్తేనే మీకు జీ వాల్యూ కరెక్ట్ గా వస్తుంది. ఎగ్జామ్ లో వచ్చేసి ఫైండ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూజింగ్ L/T² గ్రాఫ్ అని అడిగాడు అనుకో, మనము
క్యాల్కులేషన్ పార్ట్ లో వచ్చేసి జీ ఈజ్ ఈక్వల్ 4π² ఇంటూ ఎల్ బై టీ స్క్వేర్ వేసుకుని ప్రతి రీడింగ్ కు జీ వాల్యూ నోట్ చేయాల్సిన అవసరం లా. అసలు జీ వాల్యూ క్యాల్కులేషన్ లో ఇక్కడ కనుక్కోవాల్సిన పని లేదు, డైరెక్ట్ గా గ్రాఫ్ లో వచ్చేసి ఎల్ వాల్యూస్ టీ స్క్వేర్ వాల్యూస్ తీసుకుని మనం గ్రాఫ్ డ్రా చేసి అక్కడ స్లోప్ నుంచి ఎల్ బై టీ స్క్వేర్ వాల్యూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేసి దాని నుంచే వచ్చేసి మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలి. అంటే ఎగ్జామ్ లో మన క్వశ్చన్ ఎలా ఇచ్చాడో అలా మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత మనం ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ వచ్చినప్పుడు మీటర్ బ్రిడ్జ్ కానీ టాంజెంట్ గ్యాలోనామీటర్ కానీ సర్క్యూట్ డయాగ్రామ్స్ మనకు బాగా తెలిసి ఉండాలి. దీని మీద కూడా కొంతమంది పిల్లలకు వచ్చేసి డౌట్ ఉంటుంది. మనకు ఎగ్జామ్లో వచ్చేసి టోటల్ కనెక్షన్స్ వాళ్ళే ఇస్తారా మనమే ఇచ్చుకోవాలా అని. సో దేనికైనా మనం రెడీగా ఉండాల్సిందే. దాదాపు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ 2 బ్యాచెస్ అలా అయ్యాయి అంటే ఆ కనెక్షన్స్ అన్ని దాదాపు అలాగే పెట్టేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ రోజు వెళ్లే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కనెక్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు కనెక్షన్స్ ఇస్తా ఉన్నారో ఆ స్క్రూస్ మధ్యన వచ్చేసి ఇన్సులేటింగ్ మెటీరియల్ పడకుండా జాగ్రత్త తీసుకోండి. ఆ వైర్లో పైన ఇన్సులేటింగ్ మెటీరియల్ వీలైనంత తొలగించి నీట్గా వచ్చేసి కనెక్ట్ చేయండి. మీకు రీడింగ్స్ రాలేదు అంటే హైరాణ పడద్దు. మీరు కరెక్ట్గా కనెక్షన్స్ ఇచ్చి రీడింగ్స్ రాలేదు అంటే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఫిజిక్స్ లెక్చరర్ ఎవరైతే స్కిల్ అసిస్టెంట్గా ఉన్నారో ఆయనకి ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఎటువంటి గాబరా పడాల్సిన పని లేదు, నాకు రాలేదే అని ఇబ్బంది పడాల్సిన పని లేదు. హ్యాపీగా వాళ్ళు వచ్చి సరి చేసి ఇస్తారు, రీడింగ్స్ హ్యాపీగా వస్తాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఇక ట్రాన్సిస్టర్ వచ్చేసి మీరు ఎలాగో వచ్చేసి మనం డ్రా చేసే సర్క్యూట్కి అక్కడ ఉన్నటువంటి కిట్లో సర్క్యూట్కి చాలా తేడా ఉంటుంది. మీరు ఎలాగో కనెక్ట్ చేయలేరు కాబట్టి ఆ కిట్లో సర్క్యూట్ ఆల్రెడీ కనెక్ట్ చేసే వచ్చేసి వాళ్ళు ఇస్తారు, దాన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవడమే. అయితే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి, వాటి ప్రకారం వెళ్ళాలి. ఇక లెన్స్ కానీ మిర్రర్ కానీ వస్తే, లెన్స్ కానీ మిర్రర్ కానీ ఫస్ట్ ఏం చేస్తాం మనము, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది గివన్ లెన్స్ బై డిస్టెంట్ ఆబ్జెక్ట్ మెథడ్. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏదో ఒక పోల్కి కానీ ప్రొజెక్ట్ చేసి ఆ ఫోకల్ లెంత్ ఈ స్క్రీన్ వచ్చేసి మనం అడ్జస్ట్ చేస్తా, లెన్స్కి అయితే బ్యాక్ సైడ్ తీసుకుంటాం, మిర్రర్కి అయితే వచ్చేసి ఫ్రంట్ సైడ్ తీసుకుని అడ్జస్ట్ చేసి ఆ లెంత్ కనుక్కుంటాం. మీకు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అడిగినా కూడా డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్లో కనుక్కోమన్నా కనుక్కోకున్నా ఫస్ట్ ఆ పని చేయండి. అది చేస్తే మనకు దాని ఫోకల్ లెంత్ ఎంతో తెలిసిపోతుంది. దాని ప్రకారము యు వాల్యూస్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రతీది నీట్గా టేబుల్స్, తర్వాత ప్రొసీజర్, గ్రాఫ్స్ అన్ని నేర్చుకోండి. సో ఇక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం, ప్రిజం ఎక్స్పెరిమెంట్ సంబంధించి మనకు రీడింగ్స్ ఎలా వస్తాయి, గ్రాఫ్ వచ్చేసి ఇలా కర్వ్డ్ లైన్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మనకు యాంగిల్ ఆఫ్ ప్రిజం వచ్చేసి 60 డిగ్రీస్ రావాలన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ వాల్యూ కరెక్ట్గా రావాలి అన్నా కూడా అక్కడ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ వచ్చేసి మనకు 37 కానీ 38 కానీ 39 కానీ రావాలి. ఈ మూడింటిలో ఏది వచ్చినా మనకి ఇబ్బంది లేదు, 37, 38, 39. సో అది వాల్యూ గుర్తుపెట్టుకొని దాని పైకి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, కిందికి వెళ్ళే కొద్దీ రీడింగ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అలాగే వస్తాయి, ఈజీగా వచ్చేసి మనం చేసేయచ్చు. అక్కడ ఎగ్జామ్లో నాకు రావట్లేదు అని హైరాణ పడద్దు. ఏదో ఒక మార్గంలో వచ్చేసి మనం వెళ్ళి మనకు ఉన్నటువంటి అవగాహనతో ఎక్స్పెరిమెంట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేదాన్ని చూసుకోండి. రావట్లేదు అని టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. సో అలాగే మనం వచ్చేసి వెలాసిటీ ఆఫ్ సౌండ్ చూసాము అంటే నేను వచ్చేసి ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్లో మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఈ ట్యూనింగ్ ఫోక్స్ని వచ్చేసి మనం యూజ్ చేసి వీటి ఫ్రీక్వెన్సీ కొన్నిట్లో వచ్చేసి కంపేర్ చేయమంటాడు, కొన్నిట్లో ట్యూనింగ్ ఫోక్స్ ఇచ్చేసి అన్నోన్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటాడు. ఇచ్చినప్పుడు ఏవైతే ట్యూనింగ్ ఫోక్స్ ఇచ్చారో వాటిలో ఫస్ట్ స్మాల్ చిన్నగా ఉన్నటువంటిది యూజ్ చేయండి. ఎందుకంటే లెంత్ వచ్చేసి డిక్రీజ్ అయ్యే కొద్దీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అక్కడ రెజొనేటింగ్ లెంత్ అనేది వచ్చేసి ఏమవుతుందంటే తక్కువలోనే వచ్చేస్తుంది. సో దాంతో వచ్చేసి ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా లెంత్ తగ్గించి దీంతో చేయండి. ఫస్ట్ దీంతో చేసారు అంటే మళ్ళా వాటర్ వచ్చేసి దాంతో పోసుకొని చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి ట్యూనింగ్ ఫోక్స్ లో ఏదైతే చిన్నగా ఉంటుందో దాంతో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి స్టార్ట్ చేయండి. అలాగే ఫస్ట్ రెజొనేటింగ్ లెంత్ వచ్చేసి మనకు ఎక్కడైతే వస్తుందో సెకండ్ రెజొనేటింగ్ లెంత్ వచ్చేసి దాదాపు 3 టైమ్స్ వస్తుంది. అంటే 20 వచ్చింది అనుకో, నెక్స్ట్ ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసినప్పుడు సెకండ్ రెజొనేటింగ్ లెంత్ అంటే 60 తర్వాతే వస్తుంది, ముందు వచ్చే ఛాన్స్ లేదు. అంటే మనం మధ్యలో వచ్చేసి కొద్ది కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరమే లేదు, థియరీ పార్ట్లోనే మనకు ఉంది.
ఎందుకు అంటే ఎల్ టూ ఈక్వల్ టు 3 L1 అని ప్రూవ్ చేస్తాం. సో దాని ప్రకారము ఎంతో మంది ప్రూవ్ చేశారు అదే వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మీకు 20 దగ్గర వచ్చింది, 17 వచ్చింది, 3 times వెళ్ళిపోండి. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 2-3 సెంటీమీటర్స్ లోపలే వచ్చేసి మీకు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేసి ఎక్స్పెరిమెంట్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డ్రా చేసేటప్పుడు ఆల్రెడీ ఎలా చేయాలి అనేది ఎక్స్పెరిమెంట్ లో నీట్ గా వచ్చేసి వీడియోలో క్లియర్ గా ఇచ్చాను. సో ఎలా మనం లైన్స్ తీసుకోవాలి, మీకు ఇచ్చిన పేపర్ లోనే వచ్చేసి మీరు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తీసుకొని అది ఎలా ఇచ్చాడు, నార్త్ టు నార్త్ ఇచ్చాడా, నార్త్ టు సౌత్ ఇచ్చాడా, ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మీరు పాటించాల్సింది ఏంటంటే కంప్లీట్ గా అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోతూనే ఫస్ట్ నల్ పాయింట్స్ వచ్చేసి మెజర్ చేయండి. ఎందుకంటే మనం ఈ లైన్స్ అనేది మనకు ఇంపార్టెంట్ కాదు, లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ నల్ పాయింట్స్ తీసేసుకున్నాము అంటే మనం నెక్స్ట్ క్యాల్కులేషన్స్ లో ఆ డిస్టెన్సే వచ్చేసి నోట్ చేస్తాం, దాన్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి తర్వాత కొంచెం మ్యాగ్నెట్ అటు ఇటు కదిలినా కూడా మనకు పెద్దగా ప్రాబ్లం లేకుండా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి నీట్ గా అయిపోతుంది. ఓకే, హీట్ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత సర్ఫేస్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ సింగిలే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా కొంతవరకు మీరు ఇదంతా నీట్ గా రాయగలిగితే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్ కానీ స్కిల్ కానీ హెల్ప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాటిలో అవే కొంచెం డిఫికల్ట్, ప్లస్ కాలేజెస్ లో వచ్చేసి వాటిని ఎలా చేయించుంటారో కూడా తెలుసు కాబట్టి పెద్దగా వాటి వచ్చిన వాళ్ళు హైరాణ పడకుండా నీట్ గా చేయగలిగితే ఇంకా హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ కొంచెం లేకున్నా కూడా హెల్ప్ అనేది వచ్చేసి అక్కడ పొందుతారు. సో దానికి ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు ఉన్న టైంలో వచ్చేసి కంప్లీట్ గా ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీరు నేర్చుకోగలిగితేనే ఎగ్జామ్ లో ఫ్రీగా వచ్చేసి రాయగలుగుతారు. లేదు అంటే ఇంకా అది చెప్పాను కదా, కంపల్సరీ ప్రతి ఒక్కరి అయితే ఇంతవరకు జరిగిన ఎగ్జామ్ లో ఫెయిల్ అనేది లేదు, ఆబ్సెంట్ అయితే తప్ప ఫెయిల్ చేయడం అనేది జరగలేదు. మంచి మార్క్స్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వాటి అన్నింటినీ వచ్చేసి ఫాలో కండి. ఎగ్జామ్ లో వచ్చేసి వీలైనంత వరకు కామ్ గోయింగ్ గా, మనం సార్ కామ్ గా ఉండాలి, మనం పట్టించుకోలేదులే అనే బిహేవియర్ తో కొద్దిగా ఫ్రీగా ఉండడం అటువంటి చేయకుండా ఆ 3 hours మాత్రము కంప్లీట్ గా వచ్చేసి వీలైనంత కామ్ గోయింగ్ గా ఉండి కంప్లీట్ చేసుకుని వచ్చేయండి. మీకు మంచి మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్.